వందకి పరిచయం. హలో పిల్లలు, మునుపటి వీడియోలో మీరు 91 నుండి 99 వరకు గల సంఖ్యలను నేర్చుకున్నారు మరియు ఆ సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా చదవడం నేర్చుకున్నారు. రండి, ఈ పాఠ్యాంశంలో మీరు ఏమి నేర్చుకుంటారో చూద్దాం. 100 గురించి మరియు 100లో ఎన్ని ఒకట్లు మరియు పదులుంటాయి. ఈరోజు చోటు మరియు పింకీల అమ్మగారి పుట్టినరోజు. చోటు మరియు పింకీ తమ గల్లా పెట్టెలో ఒక్కొక్క నాణం వేసేవారు. అయితే వారు గల్లా పెట్టె నుండి డబ్బు తీసుకుని మరి వాళ్ళ అమ్మ కోసం బహుమతి తీసుకురావచ్చు కదా అని వారు అనుకున్నారు. చోటు, మనం మన గల్లా పెట్టెలో ఎన్ని రూపాయలున్నాయో చూద్దాం, తర్వాత బజారు నుండి అమ్మ కోసం ఏదైనా తీసుకొద్దాం. సరే పింకీ, రా చూద్దాం. చోటు, మనం ఈ అన్ని నాణాలను 10 10 యొక్క సమూహాలుగా చేసి లెక్కిద్దాం. ఇవి 10, 20, 30, 40, 50, 60, 70, 80 మరియు 90. దీంతో పాటు 91, 92, 93, 94, 95, 96, 97, 99 అంటే మొత్తం 99 రూపాయలు అయ్యాయి. పిల్లలు, చోటు మరియు పింకీలు గల్లా పెట్టెలోని డబ్బును ఎలా లెక్కించారో మీరు చూశారు కదా. 99లో ఎన్ని ఒకట్లు మరియు ఎన్ని పదులు ఉంటాయో మీరు చెప్పగలరా? అవును పిల్లలు, మనం 99ని ఇలా రాస్తాము. ఇక్కడ 9 పదుల స్థానంలో ఉంది మరియు ఇది 9 ఒకట్ల స్థానంలో ఉంది. అంటే మన దగ్గర 9 పదులున్నాయి. వీటిని మనం 10 10 యొక్క 9 కట్టలు అని కూడా అనవచ్చు. మరియు మరో 9 ఒకట్లున్నాయి. కొద్దిసేపటి తర్వాత చోటు మరియు పింకీకి గల్లా పెట్టెలో మరొక రూపాయి కనబడింది. దీనర్థం ఇప్పుడు వారి దగ్గర 99 కంటే 1 రూపాయి ఎక్కువగా ఉంది. పిల్లలు, 99 కంటే 1 ఎక్కువ ఏమవుతుందో మరియు మనం దీనిని ఎలా లెక్కించాలో మీకు తెలుసా? అవును, 99 కంటే 1 ఎక్కువ అవుతుంది 100. రండి, ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడ 9 ఒకట్లు మరియు 9 పదులున్నాయి. మరొక 1 ఉంటే ఇవి 10 నాణాలవుతాయి. అంటే 10 ఒకట్లు మరియు 10 ఒకట్లు కలిసి 1 10 అవుతుంది. అంటే 10 యొక్క 1 సమూహం. దీనర్థం మొదట మన దగ్గర 9 పదులున్నాయి మరియు ఇప్పుడు మరొక 10 ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర మొత్తం 10 పదులయ్యాయి. దీన్ని మనం 100 అంటాము. అంటే 99 తర్వాత 100 వస్తుంది. దీనిని మనం ఇలా రాస్తాము. పిల్లలు, ఈ రోజుకింతే. ఈ వీడియోలో మీరు 100 గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా 100ని ఒకట్లు మరియు పదులుగా చదవడం నేర్చుకున్నారు. తదుపరి వీడియోలో మనం 91 నుండి 100 వరకు గల సంఖ్యల కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం. అప్పటి వరకు బాయ్ పిల్లలు.